మన తెలుగు సినిమాల్లో కూడా చాలా బ్రహ్మాండమైన ఆదర్శమైన హీరోలు ఉన్నారు. ఇరుగు పొరుగు అంటారు. అంటే ఇరుగు పొరుగు కూడా మేలు కోరాలని నాకు లెక్క. మన అంతా భారతదేశం భారతీయులే కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో మన పక్క ఇరుగు పొరుగు లాంటి మన తమిళం గాని కన్నడ గాని అక్కడ సూపర్ స్టార్లు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఆ తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ గురించి చెప్తాను వినండి. అను ఎవరితేనేమి బయట వాళ్ళు అయినా హీరోయిన్ అయినా ఎవరైతే చెప్పు వాళ్ళు గొప్పతనం తెలుసుకోవాలి నేను. రైట్. చెప్పండి అన్న. తప్పకుండా చెప్తాను పోలయ్య. తమిళ సినిమా ఫీల్డ్ లో ఎంజి రామచంద్రన్ అని ఉండేది. ఆయన ఒక అద్భుతమైన మనిషి. ఆయన ఆయన సినిమా ఫీల్డ్ లో ఉన్న రోజులు తమిళలో సూపర్ స్టార్ ఎవరంటే ఎంజి రామచంద్రన్. ఎంజిఆర్ అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. ఆయనలో ఉండే ఒక పెద్ద ఇలువులు గొప్పతనం ఏంటంటే ఆయన సినిమా తీసే రోజుల్లో కొన్ని లక్షలాది అభిమానులు ఆయన ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఏం చేస్తే ఆ విధంగా చేస్తారని ఒక సినిమాలో ఆ నిర్మాతలు దర్శకులు చెప్పారట. సార్ మీరు సిగరెట్ తాగే సన్నివేశం అవుతుంది, ఈ సన్నివేశాన్ని మనం తీస్తాం సార్ అన్నదంట. ఆయన ఒప్పుకోలేదంట పొలయ్య. వద్దన్నాడంట. ఏం సార్ ఎందుకనంటే ఈ విధంగా నన్ను ప్రేరణగా తీసుకుని లక్షలాది అభిమానులు ఉన్నారు, యువకులు మన దేశానికి ఒక ఆయువు పొట్టు లాంటి వాళ్ళు, వాళ్ళు నన్ను ఫాలో అయితే వాళ్ళ ఉద్దరం చెడిపోయే ఆస్కారం ఉంది, ఆ సిగరెట్ తీసేసింది అనడంట. సార్ సార్ ఈ సిగరెట్ దాగి సన్నివేశం ఉంటే సినిమాకి చాలా బాగుంటుంది అని వాళ్ళు ఎంత చెప్పారంట. కావాలంటే సినిమానైనా ముగించేస్తాను, నాకు అవసరం లేదు, నేను ఏరే హీరోయిన్ పెట్టుకోను కానీ ఈ సన్నివేశం తీయడానికి లేదని చెప్పి ఆయన ఆ విధంగా నిజాయితీతో ఇలువుల కోసం ఆ యువతరం కోసం పాటుపడ్డ మహావ్యక్తి. అవునన్న, ఇప్పుడున్న హీరోల మన అందరూ సిగరెట్ తాగేస్తారు, ముందు తాగేస్తారు. అంతేకాదు బోలయ్య, ఆయన రాజకీయాలలో ఆయన రాజకీయ పార్టీలో ఆయన సహకారం తీసుకునేదాన్ని. వాళ్ళు వచ్చేసి అయ్యా విరాళ్ళు కావాలంటే ఈయన ఎంతో డబ్బులు ఇవ్వబోయేదంట, కొన్ని వేలాది రూపాయలు. అయ్యయ్యా నువ్వు విరాళం ఇవ్వడం ముఖ్యం కాదు, నీ ఫేస్ అక్కడ రాజకీయాలలో అక్కడ మీటింగ్లో కనిస్తే కొన్ని లక్షల మంది ఓట్లు మాకు పడతాయి, మీరు రాండి అటు కనపడినది అంట. అంత మహాశక్తి గల ఆయన. ఆ చివరి రోజుల్లో ఆయనే స్వయంగా రాజకీయాల్లో దిగడం, 1977 ఆయన సినిమా అది రాజకీయ ప్రవేశం చేశాడు, 87 దాకా ఆయన బతుకున్నాడు. ఆయన జీవించిన కాలంలో మహామహులు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి చిన్నసార్లు, ఇది ఓటమే తెలియదు. ఇంకంటే 77 ఫీల్డ్ రాజకీయాలకు వచ్చాడు, సీఎం అయ్యాడు, ఆ తమిళనాడు ముఖ్యమంత్రి, చనిపోయే వరకు ఆయన ముఖ్యమంత్రి. ఏం తిరిగలేదు, అంత అభిమానంగా ఆయన దేవుళ్ళలాగా తీసుకొని చూడడం జరిగింది. అటువంటి మహా ఇదైన వాళ్ళు, అటువంటి ఆదర్శమైన వ్యక్తి ఆ రోజుల హీరో. ఏమైనా అటువంటి గొప్ప వ్యక్తి విషయం తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న నాకు. అది ఫాలో అయ్యా ఆ రోజుల హీరోలు. సరే అన్న. అన్నా తమిళంలో హీరో గురించి చెప్పాను నాకు చాలా గొప్పగా బాగుంది, కన్నడలో హీరో గురించి కూడా ఒకటి చెప్పానా ఒక పెద్ద ఆయన గురించా? మంచిది అయ్యా, చాలా మంచి మాట చెప్పావు నువ్వు. కన్నడంలో కానీ తమిళ కానీ తెలుగులో కానీ అన్ని చాలా మంచి మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, అయినా అందరి గురించి మనం చెప్పుకోలేం కాబట్టి వాళ్ళలో శిఖర స్థాయి గౌరవం పొందిన వ్యక్తుల గురించి ఒక ఆయన గురించి చెప్తాను. ఆయనే కన్నడ కంటిరావ రాజ్కుమార్, డాక్టర్ రాజ్కుమార్ అంటుంటారు. ఆయన అక్కడ సినిమా ఫీల్డ్ లో సూపర్ స్టార్. అంతే కన్నడ కంటిరావ అనమాట ఆయన. ఆయన అక్కడ సూపర్ స్టార్ ఆయన. ఆయన జనాల హృదయాల్లో అక్కడే నిలబడిపోయాడు ఆయన. ఆయనలో గొప్ప విశేషం ఏంటంటే ఈ రోజుల్లో ప్రభుత్వ అధికారులు ఎంతో మంది ఉండరు, వాళ్ళందరూ చేయాల్సిన ధర్మాలు ఉంటాయి. అంటే అందరూ అన్న అనలేము మనం, కొంతమంది వాళ్ళల్లో ఎన్నెన్నో స్వార్థాలు ధనదాహాలు ఆలోచన చేసి కర్తవ్య ధర్మాన్ని సరిగ్గా చేయట్లేదు. ఆ రోజు అటువంటి రోజుల్లో ఆయన కన్నడ సినిమాలలో ఒక ఊపు ఎండు తెర మీద ఒక వెలుగు వెలిగే రోజుల్లో, తిరుగు లేకుండా బ్రహ్మరథం పట్టే రోజుల్లో ఆయన రేటు ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చు సినిమాకి. అయినానంట ఆయన అక్కడ అందరిని పిలవనిపించి నిర్మాతల్ని వాళ్ళందరినీ, ఏమయ్యా ఈ విధంగా మన సినిమాలలో మన ఆ నిర్మాతలందరూ మీరేను, సినిమా తీసేవాళ్ళు మీరే కదా, ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇదే రేట్లు ఉన్నాం కాబట్టి ఏమన్నా సినిమాకి కొంచెం మనం తెలుసుకోవడానికి వద్దా ఏంది అడిగి వాళ్ళ సలహా తీసుకొని ఇది ఆ నిర్మాతల సలహా తీసుకొని అని వాళ్ళు అన్నారంట. అయ్యో సార్ భలే వాళ్ళే, మేమే అనుకుంటున్నాం మీరు పెంచాలని, ఆ విధంగా మీరు తప్పకుండా పెంచుకోవచ్చు అని చెప్పి ఏళ్ళ మనమే తీసుకుని పెంచాయంట. అది ఇంకెవరు ఏరే వాళ్ళు అయితే డిమాండ్ ఎక్కడ పడితే క్యాచ్ చేసుకునే రోజుల్లో అంత ఆదర్శమైన వ్యక్తి అయ్యి. ఏమైనా చాలా గొప్ప విషయం ఆయన కూడా భలే ఉందా. ఆయన చివరి రోజుల్లో ఏమైందంటే 77 పైన్లో అక్కడ నర రూపా రాక్షసుడు కాక వీరప్పని అని స్మగ్లర్ అతను ఇతను అడవిలోకి తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేశాడు. ఇంకెవరు సినిమా చూడలేదు, ఆయన గారు తిరిగా పెద్ద పెద్ద ఏసీ రోజులు ఉండి వాళ్ళు తిరగలేదు. ఒక రోజు కూడా 100 రోజులు అడవుల్లో తిరిగి అటు చేసి ఇటు చేసి లాస్ట్ కి ఆయన తిరిగి మళ్ళీ రావడం జరిగింది. ఆయన గాయకుడు కూడా, హీరో ప్లస్ ఇటు పాటలు పాడే గాయకుడు, అద్భుతమైన పాటలు.
ఆయన టోన్ ఎనాలని పిచ్చి ఆ నర్రోప రాక్షసు ఏరపను మీరు పాట పాడ సార్ అన్నాడంట. ఆ పాటని ఆయన తన్మయత్వంతో ఉండి ఆ అడుగుల్లో ఆ కీరకారణ్యాలలో ఆయన ఆయన గంధ శక్కలలో పెట్టి ఆయన స్నానం చేయించి ఆయన నాటి కాపాడు పంపించి చరిత్ర నిజంగా ఇటువంటి ఆదర్శమైన వ్యక్తులు ఏమైనా ఫోన్ వస్తుంది అల్లూరు నుంచి నిరంజన్ ఇత్తనాలు ఒకటి పంపించాడు మనం వెళ్ళేసి ఆ ఇత్తనాలు ఒకటి దింపేసి వస్తాం మన తెలుగు వాళ్ళ గురించి ఈసారి చెప్పుకుందాం. సరిపోదు.